ఏం మాట్లాడిండో తెలిస్తే మీరు షాక్ అవుతారు అని ఓ వార్త వస్తుంది ఫోన్కు. అరే ఏంటిది కావచ్చు అని తెరి చూస్తే అందులో ఏం ఉండదు, పుక్కడి పురాణం గాలికి అన్నారం. ఈ సోషల్ మీడియా జోరు పెరిగిన కాంచెల్లి ఎవరికి ఏ దోస్తే అది రాసిపడేస్తున్నారు. మరి అది నిజమా కాదా ఓ పారాలను అడిగి తెలుసుకుందాం అన్న తీర్వాటమే ఉండలేదు మన వాళ్ళకు. అసుంటోళ్ళు మీరు బగ్గ చూడాలి ఈ వార్తను. కారు గుర్తొల్ల కృష్ణార్జునులు ఒక్కతాన్నే కనబడే వరకు కార్యకర్తల ఆనందం అలుగులు వారిందనుకో రాదుండ్రి. సిరిసిల్ల కార్యకర్తల మీటింగ్ కి హరీష్ రావు సార్ని పిలుచుకుంటూ రామారావు సారు, ఈ నడుమ సోషల్ మీడియాలో ఏవో ఏవో చక్కర్లు కొడుతున్నాయి కదా, ఏహే గవన్నీ గాలి వార్తలు అని ఊది పడేసిండు కేటీఆర్ సార్. అంతేకాదు చిన్నప్పటి సంది ఎట్లా కలిసి మెలిసి ఉంటున్నా చెప్పుకొచ్చిండు. సొంత అన్నదమ్ముల మాదిరిగా 1991 నుంచి కలిసి పెరిగినాం. చరిత్రలో మొదటిసారి కావచ్చు బహుశా ఇక సిద్దిపేటను హరీష్ రావు సార్ గుర్తబట్టి ఎట్లా డెవలప్ చేస్తుండో చెప్పుకుంటా. మన టార్గెట్ సిద్దిపేట కాదు, వారిని దాటడం కష్టము. ఏ నువ్వేమన్నా తక్కువనా అని మైక్ అందుకొని స్పీచ్ అందుకుండు హరీష్ రావు సారు. ఈ మధ్య కాలంలో వింటున్నాం సిరిగల్ల సిల్లగా మారిపోతుంది, సిరిసిల్ల అనేది ఆ టౌన్ లో రోడ్లు ఆ డివైడర్లు ఆ లైట్లు ఆ తర్వాత అక్కడ ఉన్న ఫౌంటైన్స్ చూసి నేను ఫోన్లో మా ఫోన్ తీసి మా చైర్మన్ డైరెక్టర్ ఫోన్ చేసిన. సిద్దిపేట కంటే సిరిసిల్లానే ఏక నంబర్ నియోజకవర్గం అయితదనిపిస్తుందట హరీష్ రావు సార్కి.